హాయ్ హలో నమస్తే శారదక్క, వెల్కమ్స్ యూ. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు నా సంతోషాన్ని పంచుకోవడానికి ఈ వీడియో మీతో నేను రెండు మాటలు చెప్పడం కోసం చెప్పి చేయడం జరుగుతుందండి. నాకు మన ఛానల్ మోనటైజేషన్ అయిందండి, నిన్న చాలా హ్యాపీగా ఉంది. సో ఇది నా ఒక్కదాని వల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదండి. నా ఫ్యామిలీకి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మన హౌస్ వైఫ్స్ ఏమి చేయలేము, చేయగలము, కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది యూట్యూబ్లో ఛానల్ రన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు వేరే పని చేయాలంటే తప్పకుండా వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలండి. అలాగే నాకైతే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్, అలాగే మా బాబు, మా పాప అండి. యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి క్షణం నాతో తోడుగా ఉండి నాకు అన్ని మంచి సజెషన్స్ ఇస్తూ, అలాగే తెలియని విషయాలను చెప్తూ నాతో సపోర్టివ్గా ఉన్నందుకు మా బాబు, పాప, అలాగే మా హస్బెండ్కి థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పటిదాకా కూడా నాకు సపోర్టివ్గా నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినా సరే నా వీడియోస్ని ఓపెన్ చేసి చూస్తున్నారో, ఒక్క సెకండ్ చూసినా సరే, చూసిన ప్రతి ఒక్కళ్ళ వ్యూవర్స్కి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. యూట్యూబ్లో ఛానల్ నడపడం అంటే అంత ఆషామాషి కాదండి. ఏదో వీడియో తీసాం కదా, పెట్టాం కదా అన్నట్టు కాకుండా నేను కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి డిష్ కూడా, ప్రతి వీడియో కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అలా చెప్తే కానీ నా మనసుకి తృప్తి అనిపించదండి. ఈవెన్ దో ఏ కాంబినేషన్స్ చేస్తే బాగుంటుంది, ఏ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది, అలాగే ఎవరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, ఒక డిష్ చేసే ముందు ఆ డిష్ యొక్క కాంబినేషన్స్లో మనకి ఎలాంటి వైటమిన్స్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ అనేది, హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి అనేది మొత్తం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా ఉద్దేశం అండి. ఎప్పుడు కూడా ఈట్ హెల్దీ లివ్ హెల్దీ అనే మాట అనేది నేను చెప్తూ ఉంటా. ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా అరుదైపోయింది కాబట్టి ఎంత డబ్బు పెట్టైనా సరే మన ఆరోగ్యాన్ని కొనుక్కోలేం కాబట్టి మన తిండిలోనే మార్పు రావాలి. సో ఎంత తినాలి, ఎలా తినాలి, ఏది తినాలి అనేది చెప్పడమే నా ఉద్దేశం అనమాట. సో అందుకే నీ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే మనకి డబ్బులు వచ్చినాయా రాదే రాలేదా అన్న మాట కన్నా కూడా, అనే దానికన్నా కూడా మనం చేసే పని నలుగురిలో ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనే దానికి నేను చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంటానండి. ఈవెన్ దో నా వీడియోస్ లెంత్ అయినా సరే, కొంచెం టైం తీసుకున్నా సరే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తూ ఉంటానండి. సో ఏదైతే మనం వీడియో పెడతామో ఆ వీడియోని చూసినప్పుడు అవతల వాళ్ళకి ఆ వీడియో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తే కానీ ఆ వీడియోని లైక్ చేయరండి. అలాగే వాళ్ళకి బెనిఫిట్స్ ఉండాలి. ఏదన్నా ఒక డిష్ సరిగ్గా రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అది నా ఛానల్లో పెట్టనండి. ఏదైతే బాగుంది, ఇది యూజ్ అవుతుంది, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అని అన్నప్పుడే నేను ఆ వీడియో అయితే పెడుతూ ఉంటానండి. ఇక నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం అవుతుందండి. నాకైతే టెక్నికల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే తెలీదు, జస్ట్ ఫోన్ అయితే వాడుతూ ఉండేదండి అంతే. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ తప్ప నాకు ఎడిటింగ్ కానీ అలాంటివి ఏమీ తెలియదు. కానీ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక టీచర్ లాగా, ఒక వెల్ విషర్ లాగా నాకు నేర్పించాలనే తపనతో మా పాప అనేది నాకు చాలా హెల్ప్ చేసిందండి. సో ఈరోజు నేను ఈ సక్సెస్ పొందాను అంటే దానికి 90% మా పాపే కారణం అండి. ఎందుకంటే నువ్వు చేయగలవు అమ్మా అని నాకు నా వెనక నుండి నాకు సపోర్ట్ ఇచ్చింది మా పాపేనండి. సో మొత్తం కూడా తనే నేర్పించి, టీచర్గా నేను చిన్నపిల్లలకి చెప్పేదాన్ని కానీ తను నాకు టీచర్ అయ్యి ప్రతి విషయం కూడా చాలా బాగా నేర్పించిందండి. ఈ రోజుకి కూడా నాకేమైనా తెలియపోయినా అడిగినప్పుడు తను బిజీగా ఉంటే తప్ప, ఫ్రీగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆల్వేస్ సపోర్టివ్గా ఉంటుంది తను. సో ఐ లవ్ మై డాటర్. చాలామంది అయితే ఉపాధి కోసం అని చెప్పి యూట్యూబ్లోకి రావడం జరుగుతుందండి. సో డెఫినెట్గా ఎవరైతే ఉపాధి కోసం చేస్తున్నారో, సమ్ సపోర్ట్ అనేది ఫ్యామిలీకి ఉంటుంది అని యూట్యూబ్లోకి వస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా రోజువారీ కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెడుతూ ఉండాలండి. ఇన్ని పెట్టామే మనకి ఇంకా సక్సెస్ రాలేదు అని వెనకం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి నేను కూడా అలా అనుకున్న దాన్నే. కానీ ఈరోజు మనము గ్యాప్ వచ్చినా సరే
వీడియోస్ పెట్టడం వల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, కానీ సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుందండి. డబ్బులు వస్తాయా రావా అనే దానికంటే కూడా మనం పెట్టే వీడియోలు జస్ట్ ఒకరికన్నా ఉపయోగపడుతున్నాయా లేదా అనే దానికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఎవరైతే ఉపాధిగా ఉండాలి లేకపోతే ఇంట్లో సపోర్టివ్గా ఉండాలి ఫైనాన్షియల్గా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా న్యూ కామర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఏదైనా ఒక మాట మీద ఉండి చక్కగా వీడియోస్ అనేది పెడుతూ ఉండండి, తప్పకుండా సక్సెస్ అనేది అవుతారు. ఇక్కడ నేను కొన్ని వీడియోలు అనేది నా ఛానల్లో ఎక్కువ మంది చూసినవి కొన్ని వీడియోస్ పిక్స్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ప్లేలిస్ట్ ఏదైతే రీసెంట్గా నేను 1.5 మంత్ అవుతుంది సిద్ధవాక్ వీడియో పెట్టానో దానికైతే చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది వచ్చిందండి వ్యూస్లో. సో తప్పకుండా కంటెంట్ మీద శ్రద్ధ పెట్టండి. నాకైతే నాకున్న టైంలో నేను ఏదైతే చేయగలనో అదే చేస్తున్నాను నేను. సో ఎవరైతే డెఫినెట్గా ప్యాషన్తో చేస్తున్నారో లేదు నాకు ఇది నేను తప్పకుండా నేను సక్సెస్ అయ్యి నాకు కొంచెం మనీ ఎర్న్ చేయాలంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, వీడియోస్ పెడుతూ ఉండండి. సో ఈ మధ్య అయితే ఒక 6 నెలల నుంచి కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయిందండి. కానీ ఎవ్వరు కూడా మన వీడియోలు చూస్తారా చూడరా అవన్నీ మీరు ఆలోచించమాకండి. జస్ట్ డూ యువర్ జాబ్ అంటే వీడియోలు తీయండి, వీడియో పెడుతూ ఉండండి, మీ పని మీరు చేయండి. ఎక్కడ కూడా ఆపకుండా వీడియోలు పెడుతూ ఉండడం వల్ల త్వరగా సక్సెస్ అనేది వస్తుంది, తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఎవరు కూడా మన వీడియోలు చూడట్లేదు, అవతల వాళ్ళు మనం చూస్తున్నాము అని ఎవరి నుంచి కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయమాకైతే ఎప్పుడు కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకోలేదండి. జస్ట్ నా పని నేను చేసుకెళ్ళాను. సో మన పని మనం చేస్తే మనకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అనడానికి నేనే ఉదాహరణ అయితే ఇక్కడ గట్టిగా నేను చెప్పగలనండి. సో జస్ట్ డూ యువర్ జాబ్, కీప్ హోప్. మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి, మన పని మనం చేస్తూ పోతే తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుందండి. ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు, తప్పకుండా మీకు మానిటైజేషన్ అనేది అవుతుందండి తప్పకుండా. సో డెఫినెట్గా అందరికీ కూడా ఎవరైతే ఇప్పటిదాకా మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే కొత్తగా న్యూ కమర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నానండి. అలాగే మరొక్కసారి నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి, నా ఫ్రెండ్స్కి, అలాగే ఎవరైతే మా చెల్లెళ్ళు ఉన్నారో మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బిగ్ బిగ్ సపోర్ట్. ఎప్పుడు కూడా ఈ మెమరీస్ అనేది, ఈ యూట్యూబ్ మెమరీస్ అనేది నాకు ఒక మంచి స్వీట్ మెమరీస్ లాగా నా లైఫ్లో నాతో పాటు ఉండిపోవాలనే కోరుకుంటున్నాను. సో మరొకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ సపోర్ట్. మీరందరూ కూడా బాగుండాలి, మీ ఫ్యామిలీస్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎవరెవరికి ఇంకా సక్సెస్ రాలేదో వాళ్ళందరికీ కూడా త్వరగా రావాలని కోరుకుంటూ మీ శారదక్క మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటిదాకా ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ, టేక్ కేర్. సర్వజన సుఖినో భవంతు.